हेलो फ्रेंड्स वेलकम टू श्री तेज कंस्ट्रक्शंस एंड डेवलपर्स इवा मन वीडियो एंटे पुट्टी वर्क फॉल सीलिंग एला चेस्तारु एंटी मनं चूसामंडि इप्पुडु आ वाल की अडजस्ट कोट्टारु कदंडी अवन्नी पैरामीटर्स अंटारु अवन्नी 1 इंच पैरामीटर्स अंडी एंदुकु आ पैरामीटर्स अवी वाल की एंदुकु कोट्टारंटे वाट मीद बेस अनेदी निलबड़ पेडतारन्नमाट पेट्टेसि मन फॉल सीलिंग प्लेट्स अवन्नी पेडतारु मनं कंटिन्यूगा वीडियोलो एंटंटे मनकि चूपिस्तारु अदेंटंटे अंडी एग्जाक्ट ఒక పారామీటర్ ని ఇంకో పారామీటర్ కి 2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారండి 2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ పారామీటర్స్ గాని అవన్నీ ఏంటంటే ఒక స్టాండర్డ్ గా ఉంటాయి గట్టిగా ఏంటంటే ఆ పారామీటర్ ఏంటంటే అందరం ఫాల్ సీలింగ్ వాళ్ళు ఆ పారామీటర్లు పెడతారు కదా అవి స్టాండర్డ్ ఉంటాయి అంటారని ఆ పారామీటర్స్ ఏవైతే ఆ రాడ్స్ ఉంటాయో వాటి మీద ఒక మనిషి అనేవాడు సింపుల్ గా హ్యాంగ్ కూడా అవ్వొచ్చండి అలా ఉంటది అంత పర్ఫెక్ట్ అంత స్టాండర్డ్ ఉంటుంది యాక్చువల్గా అది ఆల్రెడీ ఒక నాకు వర్క్ చేసే వాళ్ళు చూపించారు కానీ ఏంటంటే నేను అది షూట్ చేయడం మర్చిపోయాను ఆ టైంలో నేను కొంచెం వేరే కాల్ వచ్చి కాలం కూడా నేను షూట్ చేయలేదు లేకపోతే అది కూడా మీకు చూపించామండి మీరు నా మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటి ఇలా ఇంత వెయిట్ మోస్తుందా ఒక పర్సన్ అనేది సింపుల్గా 50 kgs అనే దాన్ని హ్యాంగ్ చేయొచ్చు దానికి అతను మొత్తం పారామీటర్స్ డ్రిల్ చేసుకుంటున్నారండి 50 kgs డిస్టెన్స్ పెట్టుకొని ఒక్కొక్క పారామీటర్ని డ్రిల్ చేసుకుంటున్నారు ఆ పారామీటర్ డ్రిల్ అయిపోయినాక పారామీటర్ పెట్టుకున్నాక ఇది ఏదైతే అది కనిపిస్తుందో దాన్ని పట్టి అంటారండి ఆ పట్టి అనేది ప్రతి ఒక్క దాని లెంత్ పట్టి లెంత్ వచ్చి 12 feet వస్తుంది మనకి ఆ 12 feet పట్టికి ఏంటంటే ఆ వాల్ మొత్తం 15 feet అండి సో దానికి ఇంకో 3 feet పట్టి కట్ చేసి అటాచ్ చేశారు అటాచ్ చేసి దాన్ని పట్టిన తర్వాత పట్టి పెట్టిన తర్వాత ఈ చిప్ పట్టికి ఏంటంటే మనం ఊరాలో ఒక ఈ రూమ్ గుర్తొచ్చి అప్రాక్స్ 13x14.5 అండి సో దీనికి అరౌండ్ 16 పట్టీలు వచ్చాయి ఆ 6 పట్టీలకి ఇది పట్టీలు స్ట్రైట్ చేశారండి స్ట్రైట్ చేసిన తర్వాత వాటికి పారామీటర్లు ఫిక్స్ చేశారు పారామీటర్లు కూడా లెంత్ ఏంటంటే అండి ఇది 1 inch పారామీటర్స్ కదండి 2 inch పారామీటర్స్ అదిగోండి ఇప్పుడు అతను డ్రిల్ చేస్తున్నారు కదా ఏదైతే ఉంటే దాని పారామీటర్ అండి అది 2 inch పారామీటర్ ఆ పారామీటర్ ఏంటంటే ఆ పారామీటర్ మెయిన్ స్టాండర్డ్ అండి చాలా గట్టిగా ఆ పారామీటర్కి ప్రతి ఒక్క పట్టి ఉంటుంది కదా పట్టి మొత్తం 6 పట్టీలు పెట్టుకుంటారు ఇటు అది పెట్టేసుకొని ఆ పారామీటర్కి మన ఈ పుట్టీస్కి పారామీటర్ పెడతారు ఇదిగోండి ఇలా ఉంటుందండి మనకు ఆల్మోస్ట్ 6 పుట్టీస్ వచ్చాయి వాటన్నిటి పారామీటర్లు వచ్చాయి ఆ పారామీటర్లు ఏంటంటే చాలా స్టాండర్డ్ మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఏంటంటే వాల్కి ఆ పుట్ ఫాల్ సీలింగ్ చేసే వాటికి మధ్యలో స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు వాల్స్ పిన్స్ పెట్టి అటాచ్ చేస్తారు ఇదే ఈ అటాచ్మెంట్ అయిపోయినాక వీటికి షీట్లు అటాచ్ చేస్తారండి ప్రతి ఒక్క దానికి ఆ షీట్స్ ఎలా చేస్తారు కూడా నేను చూపిస్తున్నాను షీట్లు పెట్టేసి షీట్లు కూడా అటు ఇటు మూమెంట్ అనేది ఎలా మిస్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటారండి ఆ షీట్లు ప్రతి ఒక్క షీట్కి ఒక షీట్ వచ్చి అప్రాక్స్ 6 feet వస్తుందండి ఆ 6 feet అంటే మనకి 13 feet పైన ఉంటుంది కాబట్టి 6 feet షీట్లు అందిస్తారు ఈ షీట్లు కూడా చాలా కొంచెం మంచి గట్టి స్టాండర్డ్ షీట్లు తీసుకొచ్చాం మనము ఎందుకంటే హౌస్ అనేది ఇవాళ రేపు ఉండి వెళ్ళిపోయి ఇల్లు కదండి హౌస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి దానిలో వచ్చే వాళ్ళు 20-30 ఇయర్స్ అని చెప్పుకోవాలండి అంత స్టాండర్డ్ అనేది మనం మెయింటైన్ చేయాలి అందుకే ప్రతి ఒక్క క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది మనకు అవ్వలేదు సేమ్ అదే ప్యాటర్న్లో సెకండ్ షీట్ కూడా అటాచ్ చేస్తున్నామండి షీట్ ఏంటంటే కంప్లీట్లీ ఈ ఒక్క ఇది మొత్తం ఎగ్జాక్ట్ 167 square yards అండి బిల్డింగ్ ఈ 167 square yardsకి మనకి అప్రాక్స్ ఒక్కొక్క బిల్డింగ్కి 40 sheets అయిందండి 40 sheets ఒక్కొక్క షీట్ వచ్చి మనకి 6 feet వస్తుంది మళ్ళీ ఇలా అటాచ్ చేస్తున్నారు కదా ఈ అటాచ్మెంట్ అయిపోయినాక ఫైనల్ స్టెప్ ఎలా అవుతుంది ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చూస్తున్నా ఫైనల్ స్టెప్కి వెళ్ళే ముందుగా ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూపిస్తుంది ఇలా మొత్తం కంప్లీట్ మొత్తం అటాచ్ చేస్తారు వైరింగ్ ఉన్నాయి కదండి వైరింగ్ టూ బెడ్రూమ్స్ రూమ్ లైట్స్ వాటి కోసమని ఆ వైర్ అన్నిటి కలిపి అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 1 day రూఫింగ్ లైట్స్ వాటి ఫిట్ చేస్తారు మార్నింగ్ రూఫింగ్ లైట్స్ అయిపోయినాక చేస్తారు ఫాల్ సీలింగ్ ఫైనల్ స్టేజ్ అండి ఇది ఫాల్ సీలింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది
వాళ్ళు పెడుతున్నారు కదండి, మధ్యలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, మనం ఫాల్ సీలింగ్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ షీట్కి ఆ షీట్కి మధ్యలో, ఆ గ్యాప్స్ అన్నిటికీ ఏంటంటే వీళ్ళు పుట్టి పెడుతున్నారండి. పుట్టి ఏంటంటే గట్టిగా స్టాండర్డ్ అనేది ఉంటుంది, ఆ పుట్టి పెట్టేసి మొత్తం కంప్లీట్లీ ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఈ షేప్లు అవన్నీ వీళ్ళే డిజైన్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే తెలియని వాళ్ళు, అరే ఈ షేప్ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు, ఇక్కడ బయట పర్చేజ్ చేస్తారా ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అదేముండదండి, వీళ్ళు ఏంటంటే మనం ఏ ప్యాటర్న్ కానీ ఏ షేప్ అయితే చూపిస్తామో ఆ షేప్ ఎగ్జాక్ట్గా వీళ్ళకి వీళ్ళే చేస్తారండి, బయట వాళ్ళు ఎవరు చేయరు. ఈ డిజైన్స్ కానీ అవన్నీ వీళ్ళే చేస్తారు. ఇవన్నీ కంప్లీట్లీ వీళ్ళు కుట్టి ఏంటంటే ఒక లేయర్ కాదు, నియర్అబౌట్ 4 లేయర్స్ పెడతారు. ఫస్ట్ లేయర్లో ఏంటంటే ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పుట్టి అనేది పేస్ట్ చేసే ముందు ఒక ప్లాస్టర్ ఉంటుందండి. ఆ ప్లాస్టర్ ఏంటంటే మన ఎన్వలప్ కవర్స్ ఉంటాయి కదండి, వాచి ఫిట్ అవుతాయి ఉంటుంది, ఆ ప్లాస్టర్ అటాచ్ చేసి పుట్టి రౌండ్ షేప్ కదా వీళ్ళే కట్ చేసుకుంటారు. ఆ రౌండ్ షేప్కి ఏం పెడతారు ఏంటి అనేది ఏంటంటే అండి, ఈ షీట్లు ఉంటాయి కదా, ఆ షీట్లు చిన్న 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 పీస్ చోట చోట పీస్ బనాగేసి వాటిని పెట్టేసి దానికి ప్లాస్టర్ పెడుతున్నారు. ఐ మీన్ పుట్టి పెడుతున్నారు. నేను అడుగుతున్నాను అనమాట ఇలా రౌండ్కి ఎలా చేసావు ఏంటి అని అడుగుతున్నప్పుడు అతను చెప్తున్నారు దీన్ని మేము పీసెస్ కట్ చేసి మేము అటాచ్ చేస్తామా అని. ఆ పీసెస్ ఎలా కట్ చేస్తా వీడియోలో చూపిస్తున్నాను. ఓకే, ఆ చూపించే లోపల మా వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్లీ పెట్టాడు అతను. ఆ పెట్టిందాన్ని మళ్ళీ పుట్టి అనేది పెడుతున్నారు. పుట్టి అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ అది గమ్ టైప్ మంచి స్టాండర్డ్ ఉంటుంది. ఇదిగోండి అది కట్ చేస్తున్నారు చూడండి, అదే ఒక షీట్. ఆ షీట్ని అలా కట్ చేసి వాటిని ఇలా రౌండ్ షేప్లో తిప్పి వాళ్ళే అటాచ్ చేసుకుంటారండి దానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి పుట్టి వర్క్ అయిపోయింది, ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ కస్టమర్ అడిగిన ప్యాటర్న్ ఇది, మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ దీనికి ఫాల్ సీలింగ్ పుట్టి వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది హాల్ వస్తుందండి, కంప్లీట్లీ హాల్లో ప్యాటర్న్ ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, ఫాల్ సీలింగ్ అనేది. మనకి ఇది ఏంటంటే ఫాల్ సీలింగ్ క్లియర్గా మనకి అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం పెయింటింగ్ అనేది అయిపోయినాక మనకి క్లియర్ కట్ వస్తుంది. దీనికి ఇంకా పుట్టి వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇది డైనింగ్లో ఫాల్ సీలింగ్ అండి, దీనికి పుట్టి వర్క్ అవ్వలేదు. పుట్టి వర్క్ ప్లస్ పెయింటింగ్ అయిపోయినాక మనకి ఫాల్ సీలింగ్ లుక్ అనేది మాత్రం సూపర్ వస్తుంది. ఇది హాల్ ఎంట్రన్స్ అండి, బెడ్రూమ్కి ఎంట్రన్స్లో ఉన్న పుట్టి వర్క్. ఎందుకంటే దీని కూడా పుట్టి వర్క్ అనేది అయిపోయింది. ఇది ఫాల్ సీలింగ్, ఇది మాస్టర్ బెడ్రూమ్తో వస్తుంది కంప్లీట్లీ. ఇది దీనికి పుట్టి వర్క్ కూడా అయిపోయింది. పుట్టి వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంది, ఇవాళ యాజ్ వెల్ యాజ్ సండే కాబట్టి కష్టం. వీళ్ళు పుట్టి వర్క్ చేసే వాళ్ళు కూడా రాలేదు. ఇదిగోండి ఇది కూడా పుట్టి వర్క్ పెండింగ్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇది బాల్కనీలో ఫాల్ సీలింగ్ అండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.